ఈటీజీ సర్వే సంస్థ టైమ్స్ నౌ సర్వే ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక జరిగితే 35% తో టీడీపీకి 0 ఎంపీ సీట్లు వస్తాయని 10% ఓట్లతో జనసేనకు 0 ఎంపీ సీట్లు వస్తాయని బీజేపీకి 1.3% తో 0 ఎంపీ సీట్లు అలాగే అదర్ పార్టీలు వామపక్ష పార్టీలు గాని ఏదైతేనేమి 1.1% తో 0 ఎంపీ స్థానం కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం 51% తో గిరా గిరా ఫ్యాన్ తిరిగి విజృంభణ ఊపుతుందని సర్వే రిపోర్ట్ తేల్చింది ఈ సర్వే రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీ పొత్తు కుదిరిన తర్వాత ఇచ్చిన రిపోర్ట్ రెండు పార్టీలు పొత్తు కుదిరినా సరే తొత్తులో పార్టీ అవుతుందని సర్వే రిపోర్ట్ తేల్చి చెప్పేసింది ఇదే టైమ్స్ నౌ సర్వే రిపోర్ట్ ప్రకారం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 ఎంపీ స్థానాలు వస్తుందని చెప్పింది చెప్పినట్టుగానే 22 ఎంపీ స్థానాలు గెలుచుకుంది వైఎస్ఆర్ పార్టీ అలాగే ఇప్పుడు 24 నుంచి 25 ఎంపీ స్థానాలు వస్తాయని గంటాపదంగా చెప్పింది చెప్పింది చెప్పినట్టుగానే వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఇవాళ మేము కూడా అంతే గంటాపదంగా ఎందుకంటే చెప్తున్నాం ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జగన్ గారు ఈ 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధి కానీ సంక్షేమ పదంలో దూసుకెళ్తున్న తీరే కానీ వాట్ ఎవర్ మహిళల్లో కానీ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ముసలి వాళ్ళలో కానీ ప్రతి ఒక్కళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారే ఆ స్థానాన్ని ఆ సీట్ లో కూర్చోవాలని తప్పించిపోతున్నారు కాబట్టి మా అందుకు తగ్గట్టుగానే వర్క్ జరుగుతుంది ప్రతి నాయకుడు గడప గడపకి వెళ్ళి మీకు ఈ పథకం వచ్చిందా లేదా మీకు ఈ అవసరం తీరిందా లేదా మీకేమైనా లోటుపాట్లు ఉన్నాయని అడిగి తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తున్నారు కాబట్టి రిపోర్ట్ కూడా సర్వే రిపోర్ట్స్ కూడా మాకు అనుకూలంగానే వచ్చిన చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన అనుకూలమైన సర్వే రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఇవి డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న సర్వే రిపోర్ట్ అని చెప్తున్నారు లేకపోతే ఇంక వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడు ప్రతి దాన్ని రాజకీయ కోణంలో చూస్తే వాళ్ళకి అలవాటే కదా ఈ రోజు నేను ఒకటి చెప్తున్నాను మీరే మీ మనుషుల్ని పెట్టుకున్న సర్వే రిపోర్ట్ తెప్పించుకోండి సేమ్ టైమ్స్ నా ఇచ్చిన ఏదైతే సర్వే రిపోర్ట్ ఇచ్చిందో అదే సర్వే రిపోర్ట్ మీకు కూడా వస్తుంది ఎందుకంటే అది అది ప్రజల తీర్పు కాబట్టి వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ తీర్పు వచ్చింది కాబట్టి అదే తీర్పు మీకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి జైలుకి వెళ్తే లోకేష్ గారికి ఢిల్లీ వెళ్ళి గల్లీ గల్లీ తిరుగుతుంటే భువనేశ్వరి గారికి రెస్ట్ కావాల్సి వస్తే బ్రాహ్మణి గారు ఇట్లా వాళ్ళ కుటుంబమైన తెలుగుదేశం పార్టీ అంటే ఇంకో ఎవరు లేరా అందులో దమ్మున్న నాయకుడు అనేవాడు లేడు అని మీరు నిరూపించుకున్నట్టుగా తెలుగుదేశం చచ్చిపోయిన పార్టీ అని ఒప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ స్టేజుల మీద మాట్లాడుతుంది ఎవరు చిన్న చిన్న పిల్లల్ని కూడా చదువుకునే పిల్లల్ని కూడా మీరు స్కూల్లో మాన్పించి మరి తీసుకొచ్చి స్టేజుల మీద ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయింది అందులో మాట్లాడటానికి కానీ మేము ఇది చేసామని చెప్పుకుంటాను కానీ ఒక్కటి లేదు ఒక్కళ్ళు లేరు అందుకే చిన్నపిల్లలు మీరు అడ్డం పెట్టుకుని బతికే స్టేజ్ కి ఈ రోజున వచ్చారు నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతుంది తెలుగుదేశం పార్టీలు చంద్రబాబు నాయుడు గారు ఇంటి కుటుంబ సభ్యులు తప్ప క్రెడిబిలిటీ ఉన్న నాయకులు లేరా కెపాసిటీ ఉన్న నాయకులు లేరా క్యాపబిలిటీ ఉన్న నాయకులు లేరా వీళ్ళెవరూ లేరు కాబట్టి ఈ ఫ్యామిలీ కుటుంబ సభ్యులను మాత్రమే ముందు వరుసలో నుంచోబెడతారని తెలుగుదేశం తమ్ముళ్ళందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను 2019లో రాజగోపాల్ గారు వచ్చి జ్యోతిష్కం చెప్పారు తెలుగుదేశం పార్టీ వస్తుంది ఘన విజయం సాధిస్తుంది అని చెప్పి ఆ మాట నమ్మిన కార్యకర్తలు అందరూ కూడా బెట్టింగ్లు పెట్టుకుని డబ్బులు పోగొట్టుకుని దివాళాలు తీసి ఎన్నో మానసిక క్షోభలు అనుభవించారు ఇవాళ మీకు అదే రాజగోపాల్ గారి జ్యోతిష్కం మళ్ళీ వస్తుంది దాన్ని నమ్ముకొని ఫాలో అవ్వండి మీకు జాతీయ సంస్థలు ఇచ్చే సర్వే రిపోర్టులతో ఏంటి పని రాజగోపాల్ ఇచ్చే సర్వే రిపోర్టులు రాజకీయ దురంధరుడు రాజకీయ శకును చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సర్వే రిపోర్టులు నమ్ముకొని బతికేయండి.